వెల్కమ్ టు లాసియా తల్లి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి మరో కొత్త రకమైన కర్రీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను చేయబోయే కర్రీ అరటి పువ్వు కూర. ఇది చాలా తక్కువగా చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలోని, ఎందుకంటే అందరూ ఫాస్ట్ ఫుడ్కి మసాలా కర్రీస్కి ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. కానీ ఈ అరటి పువ్వు చాలా హెల్దీ ఫుడ్, పెద్ద పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్దీ ఫుడ్ ఇది. సో ఈరోజు నేను ఈ కర్రీ మీకు చేసి చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, ఒక వెల్లుల్లిపాయ రెప్పలు, ఒక 10 grams చింతపండు, అది మీకు ఎంత కావాలి ఎంత పులుపు మీరు తింటారో అంత చింతపండు, ఆవాలు 1 tablespoon ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 tablespoon మినప్పప్పు, 1 tablespoon జీలకర్ర, చిటికెడు పసుపు, ఉప్పు తగినంత, 4 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నవి, కొంచెం నువ్వుల గుండ, అండ్ మెయిన్లీ ద అరటి పువ్వు. ఇది ఒలిచి పెట్టుకున్నది. ఇది సాధారణంగా అరటి పువ్వు అన్నది ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ఒలుచుకుంటే ఇలా మనకి పువ్వు వస్తుంది. వీటిని ఇలా తీసుకోవాలి. దీన్ని తీసుకుని ఒక్కొక్క దాన్ని ఇలాగ ఇలా అంటే విడుతుంది. విడ్డాక ఈ మధ్యలో ఉన్న బొడ్డు ఇది తీసేయాలి, అండ్ ఇది ఈ పలచగా ఉన్న లేయర్ కూడా మనం తీసేయాలి, ఎందుకంటే ఇవి ఉంటే కర్రీ చేదుగా ఉంటుంది. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం పువ్వు అంతా ఒలుచుకోవాలి. నేను ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాను ఇవి. ఇది ఏంటంటే కూర చేసుకోవడం ఈజీ, కానీ ముందు కొంచెం సాఫ్ట్ చేసుకో క్లీన్ చేసుకోవడమే కొంచెం పని. ఇంత ఈ సైజ్ వచ్చే వరకు మనం చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఇదేమి అంత రాదు, సో దీన్ని వదిలేయచ్చు. ఇప్పుడు దీన్ని క్లీన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని, ఇది యాక్చువల్గా దంపుకోవాలి. దంపుకుంటేనే దీనికి కసంతా బయటకు వస్తుంది. ఇప్పుడు అందరూ ఎక్కడ రోళ్ళు రుబ్బురోళ్ళు ఎలాంటివి ఎక్కడ ఉండట్లేదు. సో ఇది మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇది నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఈ మిక్సీలోని తిప్పుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇగో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసుకోవాలి. దీన్ని ఒక జల్లిట్లోకి తీసుకున్నాను నేను. ఇది ఎంత బాగా క్లీన్ చేస్తే అంత కసంతా బయటకు వస్తుంది. దీన్ని ఇలా పిసుకుతూ కడిగితే కసంతా పోతుంది. అలా 4-5 times అలా పోస్తూ కడుగుతూనే ఉండండి. చూసారా వాటర్ ఎంత డర్టీ వాటర్ వచ్చిందో దీనికి కసంతాను. దీన్ని ఇలా తీసేసి దీని ఇలాగా గట్టిగా పిసికేసి దీన్ని ఉంచుకోవాలి. దీన్ని ఓ పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయడం చూపిస్తాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దీంట్లోని ఒక 4 tablespoons నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాలి. ఇది ముందు చేసుకోవడమే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, కానీ కర్రీ ఈజీయే. కానీ అలాగని మానికండి, ఎందుకంటే ఇది ఎప్పుడైనా దీని సీజన్లో కనీసం 1 time అయినా తినాలి. తింటే ఇది చాలా మంచిది, కిడ్నీస్కి చాలా మంచిది ఇది, అండ్ పిల్లలు చిన్నపిల్లలు కొంచెమైనా పెడితే
వాళ్ళ కడుపులో ఉన్న నూలి పురుగులు కూడా చచ్చిపోతాయి. ఇది చాలా పిల్లలకు మరీ మంచిది. ఇది నూనె వేడెక్కింది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు. ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఫాస్ట్ టైం ఎంత స్పీడ్గా తొందరగా చేసేసుకొని వెళ్ళిపోదామా అని ఎవరి పనులు వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇది ఎప్పుడైనా ఖాళీగా ఫ్రీ టైంలో వీకెండ్లో ఎప్పుడైనా చేసుకుని తినండి. పోపు వేగింది కదా, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వేగాక ఉల్లిపాయలు, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇక ఇలా బ్రౌన్గా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ వేగాయి. దీంట్లోని చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు తురుమంతా వేసుకోవాలి. ఇది కొంచెం పిండుకుని బాగా వాటర్ లేకుండా వేసుకోండి. ఇలా డ్రై డ్రైగా ఉండాలి. దీన్ని ఇలా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు కూర సరిపడని ఉప్పు వేసుకుంటున్నాను. ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇది చింతపండు గుజ్జు వేసుకుంటాం. కొంచెం వాటర్ వేసుకుని దీన్ని ఇలా మగ్గి ఉడికించుకోవాలి. మూత పెట్టేసి అలా 5 మినిట్స్లో ఉడికించుకోవాలి. ఇలా మూత తీసుకుని ఒకసారి వాటర్ ఉన్నదా లేదా చూసుకోండి. ఇంకా ఎంత ఉడకాలో చూసుకోండి. ఒకవేళ వాటర్ అయిపోతే
వాటర్ పోసుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉడకాలి. కొంచెం ఈ కూర వగరగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉడకాలి ఇది. ఇంకొంచసేపు మూత పెట్టి ఉంచుకుంది. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. ఇక అంతా దగ్గర పడిపోయింది, వాటర్ కూడా పోయింది. మెత్తగా ఉన్నది. సో కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. మన కూర రెడీ అయిపోయింది. ఇది నువ్వుల గుండ. ఇది కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను ఇలా పైన జల్లుతున్నాను. ఇది ఆల్రెడీ వేచి పెట్టుకున్న నువ్వుల గుండ ఇది. సో మళ్ళీ కర్రీలో వేయక్కర్లేదు వేరేగా. ఇలా పైన జల్లుకున్నాను. సో వేడివేడి అరటి పువ్వు కూర రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉన్నదో చెప్పండి. మా లాస్యా తల్లి కిచెన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. మీ కామెంట్ మాకు పంపించండి. ఇంకా ఏమైనా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మా లాస్యా కిచెన్ @gmail.com కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.